వేములవాడ పట్టణంలోని 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీలో గోత్రాల సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గమ్మ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, కనికరపు రాకేష్, తుమ్ మధు, నామాల లక్ష్మీరాజం, గూడూరు మధు, పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు న్యూ అర్బన్ కాల్లో మరి 10 సంవత్సరం ఘనంగా న్యూ అర్బన్ కాల్ సంబంధించినటువంటి ప్రజలందరూ మరి దుర్గమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ పండుగకు మనకి అతిథిగా ఆహ్వానించినటువంటి మన ప్రభుత్వ ఈ బాధ్యతంగా మన బింగ్ మహేష్ గారు, వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ గారు, మరి కౌన్సిలర్ గారిని ఆహ్వానించినటువంటి ఈ యొక్క ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి దుర్గమ్మ అమ్మవారు ఈ ప్రాంతాన్ని సుభిక్షలు ఉంచుకుంటూ మరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మరి అభివృద్ధి పథకంలో నడిపించాలని చెప్పి కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈ అమ్మవారి దుర్గమ్మ అమ్మవారి కర్మకరస్వరం కోరుకుంటూ మరి మామూలు ఆహ్వానించినటువంటి అందరికీ పేరు ధన్యవాదాలు. మన వేములవాడలోని 14వ వార్డులో మన గోత్రాల సంఘం వారు ఈరోజు దుర్గమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది ప్రతి ఏటా. అదే విధంగా ఈరోజు శాసనసభ్యులు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా ప్రజా తరఫున, వడకట్ ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం. ఎందుకంటే సకాలంలో వర్షాలు కురిసి మంచి పాడి పంటలు అన్ని పండాలని, అందరు మంచిగా ఉండాలని మా వడకట్ ప్రజలు అందరూ కుశలంగా ఉండాలని వారికి ధన్యవాదాలు తెలుసుకున్నాం. వేములవాడ పట్టణము న్యూ అర్బన్ కాలనీ 14వ వార్డులో దుర్గామాత తల్లికి ఘనంగా బోనాలు సమర్పించడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈసారి కూడా ఇక్కడ 14వ వార్డుకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి దుర్గమ్మ తల్లిని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలందరికీ, యువకులకు, మహిళా తల్లులకు మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు కౌన్సిలర్తో పాటు పట్టణ ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఎలాంటి అరిష్టం రాకుండా చూడు తల్లి కాలనీకి పట్టణం కానీ చెప్పండి. మనం ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలను, పట్టణాల్లో కూడా కులదేవతలకు మన ప్రతి ఏటా పూజా కార్యక్రమాలు చేస్తూ, బోనాలు సమర్పిస్తూ, జాతరలు నిర్వహిస్తూ మరి అంతా మంచి జరగాలని చెప్పని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ అందాలని చెప్పని మరి వాటిని అమ్మవారిని వేడుకోవడం ఆనవాయితుల భావంగా ఇక్కడ మరి చక్కగా అంగరంగ వైభవంగా 14వ వార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి కూడా ఈరోజు బోనాన్ని అమ్మవారు సమర్పించే కార్యక్రమం, ప్రతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు దుర్గమ్మ తల్లిని మరి దర్శించుకోవడం, వేడుకోవడం అందరికీ మంచి ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, అందరూ కూడా సుఖమై జీవితంతో, ఆనందమైన జీవితంతో, అశ్వంతో ముందుకు సాగాలని, సకాలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పండు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు, రైతు వర్గంతో పాటు ఇక్కడ ఎక్కువగా ఈ కాలనీలో మరి కూలీ పని చేసుకుని జీవించేసిన వారందరూ కూడా చక్కటి పని దొరకాలి, ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ శుభం జరగాలని చెప్పకూడే సందర్బంగా కోరుకుంటూ మరోసారి న్యూ అర్బన్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు నా దగ్గరకు వచ్చి స్వయంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అందరికీ మంచి అని కోరుకుంటున్నా, అందరికీ శుభాకాంక్షలు.